హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఇలాంటి వారిక పదవులు ఇచ్చింది. అధికారంలో ఉన్నన్నాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పవర్ పోగానే పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద నేతలే పార్టీని వదిలి వెళుతున్నప్పుడు ఇక కింది స్థాయి నేతల గురించి ఆలోచించాల్సిన పని లేదేమో. ఎందుకంటే మేయర్లు, కార్పొరేటర్లు, పార్టీలు మారడం సర్వసాధారణం. అలాగే సర్పంచ్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, వివిధ సంస్థ చైర్మన్లు కూడా 5 ఏళ్ళు అధికార పార్టీలో ఉండాలని కోరుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ అసలు ఏరి కోరి పదవులు ఇచ్చిన వాళ్లే కష్ట సమయంలో కాడిని వదిలేసి వెళ్లడం నిజంగా జగన్ ఎంపికలో లోపమేనని అంటున్నారు. పార్టీ విధేయత, తన పట్ల నమ్మకం ఉన్న వారిని పక్కన పెట్టి మరీ పదవులు ఇచ్చి ఇప్పుడు వారిని అనుకుని ఏం లాభం అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి కిలారి రోసయ్య ఎమ్మెల్యే అయ్యారంటే అది జగన్ చలవే. ఎందుకంటే జగన్ 2019 సీట్ ఇవ్వకపోతే కిలారి రోసయ్య అసలు రాజకీయాల్లోకి వచ్చేవారే కాదు. ఆయనకున్న ఏకైక క్వాలిఫికేషన్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడమే. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉండడంతో ఆయన ముఖం చూసి జగన్ కిలారి రోసయ్యకు టికెట్ ఇచ్చారన్నది అందరికీ తెలిసిందే. అలాగే ఆయన సొంత బలం మీద నాటి ఎన్నికలలో గెలవలేదన్నది కూడా అంతే నిజం. నాడు 151 స్థానాలు వచ్చాయంటే అప్పుడు జగన్ చేసిన పాదయాత్రతో పాటు ఫ్యాన్ గాలి బలంగా వేయడంతోనే కిలారి రోసయ్య గెలిచారు. అయితే ఇప్పుడు ఏం మునిగిపోయిందని, కిలారి రోసయ్య పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఒక సీనియర్ నేత ప్రశ్నించడం ఇందుకు అర్థం పడుతుంది. ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇచ్చినందుకు, 2వసారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు పార్టీకి రాజీనామా చేశారా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి కిలారి రోసయ్యకు అప్పటి వరకు రాజకీయ చరిత్ర లేదని ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ వైసీపీ వల్లనే ఎమ్మెల్యేగా గెలిచారంటారు. అలాంటి కిలారి రోసయ్య ఇప్పుడు రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జగన్కు ఇప్పుడు అర్థమై ఉండాలి. అలాగే అన్నిసార్లు పదవులు ఇచ్చిన ఆళ్లనాని కూడా అంతే. ఇక మోపిదేవి వెంకటరమణ, ఆళ్లనాని కూడా పార్టీ నుంచి వైదొలిగారు. గతంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు. ఆయన ఖాళీ చేసిన పదవిని ఆయనకే ఇచ్చారు వైఎస్ జగన్. పూతుల సునీత కూడా అంతే. టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్సీ పదవి తిరిగి ఆమెకే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె పార్టీని వదిలిపోయారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పెన్నెం దొరబాబు పరిస్థితి కూడా ఇంచుమించుగా అంతే. ఇక బీద మస్తాన్రావు కూడా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వెంటనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆయన పార్టీలకు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. ఇలా పదవులు ఇచ్చిన వారే వెళ్ళిపోతున్నారు.